ముప్పై సంవత్సరాలుగా చాలా బలంగా కట్టుకున్న జేసీ కోటను, తాడిపత్రిలో జేసీ కోటను బద్దలు కొట్టారు కదా. మీ మాదిరి అందరూ చెప్పేవాళ్ళు బయటకు పోతే, ఏంటికి అనవసరంగా రిస్క్ చేస్తాడావు వాళ్ళ మీద అని. నేను కూడా ఒక్కొక్కసారి ఆలోచన చేసేవాళ్ళం. నేను పోటీ చేసి గెలిచిన తర్వాత ఇంత అసమర్థతతో నేను పోటీ చేసి గెలిచడమా అనేది ఇప్పుడు నాకు కనిపిస్తుంది. అంటే ఎందుకంటున్నారు మీరు? ఒక ఓటు దివాగడ మీద అంతో ఇంతో సానుభూతుండి వేసినారు తప్ప రెండో ఓటు నాకే వేయగలిగినారు. వాళ్ళ దగ్గర ఇంటి దగ్గర ఉన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా ఆయన డబ్బులు కూడా పంచాడు అన్న ఒక ఆరోపణలు ఉన్న సీఐని మీరు పనిగట్టుకుని మరి వేయించుకున్నారంట. నేనైతే కొంతమంది అధికారులను ఏమని అడగడం మటుకు జరిగింది. ఎన్నికలప్పుడు జరిగిన అల్లర్లో భాగంగా ఒకరి హత్య కూడా జరిగింది కదా. వీరాపురంలో 25 ఓట్లు దొంగ ఓట్లు చేర్చడం జరిగింది ఆడ జేసీ వర్గీ. అందువలన మీ సోదరుని హత్య చేసింది కూడా బొగత నారాయణ రెడ్డి వారు అనేది అందరికీ తెలిసిన సత్యమే, బహిరంగ సత్యమే అది. అలాంటి బొగత నారాయణ రెడ్డి వాళ్ళు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కదా, వారి యొక్క బలం మీకు ఎలా అనుకూలించింది ఎన్నికల్లో? రాజకీయంగా ఎట్లుంటుందంటే, ఎంత విధవునైనా కానీ మేము చేర్చుకునే దానికి సిద్ధపడతాం. ఏ మాత్రం మీరు రాజకీయ పేషణ భవిష్యత్తులో బోగోత్ నారాయణ రెడ్డి కుటుంబం మీకు సమాంతరంగా, అంటే మీకు సమాంతరంగా నాయకులుగా ఎదిగే అవకాశం ఉంది, ఆ పరిస్థితి ఎప్పుడైనా ఎదురైతే మీ పరిస్థితి ఏంటి? నేను దివాగరెడ్డి ఎలాంటి వాళ్ళనే ఎంటికితో సమానంగా చూస్తాను. ఇలాంటి వాళ్ళు ఉంటే పోతే వాళ్ళ నేను ఏ రోజు లీడర్గా చూడలేదు, చూడను కూడా కా. పాత సంస్కృతిని మళ్ళా కేతిరెడ్డి గారు కూడా కొనసాగిస్తున్నారన్న విమర్శలు వస్తున్నారు, దాన్ని మీరేమంటారు? నాకు అది చాలు, నేను ఇంకా చాలా మందికి చేసేది ఉంది. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కట్టబడుకుని మరి అందరికి ఫైన్లు వేసేవారు అని చెప్పేవారు కదా, దీంతోనే దేశ స్థాయిలో చాలాసార్లు కూడా తాడిపత్రి మున్సిపాలిటీకి అవార్డులు కూడా వచ్చాయి. మరి ఆ స్థాయిలో మీరు తాడిపత్రిని తీర్చిదిద్దడానికి ఏం చేయబోతారు? కట్ట తీసుకొని ఏంటికి తిరుగుతాడంటే, రేపు మున్సిపల్ ఎలక్షన్ కూడా మళ్ళీ అవార్డు ఇస్తారు. అధికారికంగా కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న ఆయన కుమారులు, ఆయన భార్య అందరూ కూడా ఎమ్మెల్యేలుగానే చెల్లమని అవుతున్నారు. ఈ ఫ్యాక్టరీల విషయంలో అన్నీ కూడా వాళ్ళే చూస్తున్నారు అన్న విమర్శలు పెద్దగా వినిపిస్తున్నాయి తాడిపత్రిలో. నా భార్య నా కొడుకులు అనేదా, ఎప్పుడు నా కొడుకులు దాంట్లో చేసేది ఎప్పుడు, ఒంగోలు చేసేది ఎప్పుడు? గతంలో తాడిపత్రిలో కొంతకాలం పనిచేసిన సిఐ సురేంద్రారెడ్డి గారిని జిల్లాలో ఎక్కడా కూడా పోస్టింగ్ ఇవ్వకుండా మీరే కీ రోల్ పోషించారు, ప్రతి ఎమ్మెల్యే కూడా ఫోన్ చేసి లెటర్ ఇవ్వకుండా చేశారు. ఒక సిఐ అతని క్యారెక్టర్ నేను చెప్పాల్సిన అవసరం లే. సస్పెండ్ చేయడం కూడా జరిగింది అధికారం. కొన్ని అంశాల్లో, కాంట్రాక్ట్ అంశాల్లో, కొన్ని వర్కుల విషయాల్లో భవిష్యత్తులో జరిపే దానికి సంబంధించి మీరు వారికి అడ్డు రాకుండా, వారు మీకు అడ్డు రాకుండా కొన్ని ఒప్పందాలు చేసుకుంటున్నారు ఇప్పటి నుంచి అని విమర్శలు వస్తున్నాయి. నేను ఎట్లా చేసి సోదరులతో మాట్లాడుతానని ఎట్లా అనుకుంటారు? నేను వాళ్ళ పరకాల శ్రీరామ్ ఇప్పుడు అడుగు పెట్టబోతున్నారు ధర్మవరంలోకి, మరి అక్కడ కూడా గట్టి పోటీ ఎదురబోతుంది కదా, మీ అన్నయ్య కుమారుడు ఎలా ఎదుర్కొంటారు, మీరు అతనికి ఎలా సపోర్ట్గా నిలుస్తారు? అసలు మీరు వాళ్ళ లీడర్లుగా యాక్సెప్ట్ ఎట్లా చేస్తారు? పరకాల శ్రీరామ్ లీడర్ కాదంటారా? ధర్మవరం వచ్చి వాళ్ళు ఏదో పీపుతారు అనేది వాడు ఏమీ పీకలేదు. దగ్గర నుండి హత్యలు చేయించేదానికే వాళ్ళు తరమవుతారు తప్ప. దగ్గర ఉన్న వాళ్ళన్నా? దగ్గర ఉన్న వాళ్ళు చెమన్ను, చెమన్ సాధారణ మన్నాం కదా, గుండెపోటు అంటారు. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్, అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే ఐడ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్.
మరిన్ని వీడియోల కోసం iDream ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు iDream. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్ iDream.